బాబుకి ఫోన్ల మీద ఫోన్లు చేయవలసిన అవసరం కేసీఆర్కి ఎందుకు వచ్చింది? ఈ వార్త వెనుకున్న అసలు నిజాలేంటి? ఇప్పుడు చంద్రబాబు ఏం చేయబోతున్నారు? తెలంగాణలో రాజకీయంగా ఎలాంటి వాతావరణం నెలకొంది? అసలు ఫోన్లో కేసీఆర్కి బాబుకి ఎలాంటి సంభాషణలు జరిగి ఉంటాయి? కేసీఆర్ బాబుకి ఫోన్ చేయడం వెనుకున్న ఆసక్తికర పరిణామాలేంటి? ఈ పూర్తి వివరాలు తెలుసుకోవడానికి ఫుల్ వీడియో చూడండి. తెలంగాణ ఎన్నికల్లో ఎవరికి ఏ లాభం జరిగినా జరగకున్నా ఆంధ్ర సీఎం టీడీపీ అధినేత చంద్రబాబుకు మాత్రం ఊహించని మేలు జరిగింది. తెలంగాణలో నీకేం పని అని ప్రతిసారి కేసీఆర్ ఓ సెంటిమెంట్ పూసి ఒక కామెంట్ చేసి జనాన్ని రెచ్చగొట్టాలని చూసేవారు. కానీ ఈసారి ఆ సెంటిమెంట్ రివర్స్ అయింది. అది బాబుకు కూడా బాగా కలిసి వచ్చింది. గత ఎన్నికల్లో ఆంధ్ర సెంటిమెంట్ను అస్త్రంగా చేసుకుని విజయం సాధించిన కేసీఆర్ ఈ ఎన్నికల్లో కూడా అదే ప్రయోగం చేశారు. కానీ కేసీఆర్ చేసిన ప్రయోగానికి ప్రతీకగా చంద్రబాబు వేసిన ఎత్తుగడతో చిత్తయిపోయారు. ఈ ఎన్నికల్లో ప్రచారానికి చంద్రబాబు రాకముందు టీడీపీ శ్రేణుల్లోనూ ఆంధ్ర సెంటిమెంట్ కేసీఆర్కు కలిసి వస్తుందేమో అన్న అభిప్రాయం ఉండేది. బాబు వస్తే జనం నెగిటివ్గా తీసుకుంటారేమో అనుకునేవారు. కానీ ఈ ఎన్నికల్లో బాబు ప్రదర్శించిన దూకుడు చూసిన ప్రసంగాలు, లేవనెత్తిన అంశాలు తెలంగాణ సమాజాన్ని ఆలోచనలో పడేశాయి. నిజమే, చంద్రబాబు చేసిన అభివృద్ధి కాకుండా ఈ నాలుగేళ్లలో జరిగిన అభివృద్ధి ఏముంది అనే ప్రశ్న జనంలో లేవనెత్తడంలో టీడీపీ అధినేత విజయవంతమయ్యారు. అందుకే ఈ ఎన్నికలు చంద్రబాబు ఇమేజ్ని ఆశాంతం పెంచేశాయి. ఎస్, తెలంగాణ అభివృద్ధిలో నా కృషే సింహభాగం. ఈ రాష్ట్రంలో తిరగడానికి, రాజకీయం చేయడానికి నాకు బరాబర్ హక్కు ఉంది అనే విషయాన్ని బాబు నిరూపించుకున్నారు. తెలంగాణ జనంలో తన వాణిని బలంగా వెళ్లేలా చేశారు. తన హయాంలో జరిగిన అభివృద్ధి కాకుండా కొత్తగా వచ్చింది ఏంటి అన్న ప్రశ్న తెలంగాణ ప్రజల్లో బలంగా తేగలిగారు. చివరిగా, నేను తెలంగాణలో పెత్తనం చేయడానికి రాలేదు, తెలంగాణ ప్రజల అభివృద్ధి కోసం, వారి బాగు కోసం వచ్చాను అని చెప్పి అందరినీ తన వైపు తిప్పుకోవడంలో బాబు బాగా సక్సెస్ అయ్యారు. ఓవైపు కేసీఆర్ ప్రభుత్వం మీద పెరిగిన వ్యతిరేకత, మరోవైపు చంద్రబాబు మాటల్లో కనిపిస్తున్న నిజాయితీ, రెండిట్లో ప్రజలు ఏది ఎంచుకుంటారన్న దానిలో ఇప్పుడు సందేహాలు తీరిపోయాయి. తెలంగాణ టీడీపీ శ్రేణుల్లో కొత్త ఆశలు చిగురించాయి. రాజకీయంగా మరోసారి అక్కడ బాబు మైలేజ్ పెరిగింది. ఈ పరిస్థితి తర్వాత కేసీఆర్ చంద్రబాబుకి ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నారు అని, అయితే బాబు ఇంకా ఎలాంటి ఆలోచన చేయడం లేదు అని తెలుస్తోంది. తెలంగాణ ముందస్తు ఎన్నికలతో పెరిగిన బాబు మైలేజ్, ఈ వ్యాఖ్యపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.